వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన శెట్టి రవి కామరత కుమార్తె శెట్టి రవళిక సాహిత్యంలో రాణిస్తోంది. తెలంగాణ భాష మాండలికంలో రచనలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొందుతూ ఔరా అనిపిస్తోంది. 7వ తరగతి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకుంది. ఆ దిశగా ఉపాధ్యాయుల దగ్గర మెళకువలు నేర్చుకుని సాహిత్యంపై పట్టు సాధించి ఎన్నో అవార్డులు సాధించింది. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం జాతీయ స్థాయికి చేరింది. అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో మంత్రుల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 1000కి పైగా కవితలు రాశారు రవళిక. ముఖ్యంగా రవళిక రైతులు, యువత, మద్యపానం, మహిళలపై అఘాయిత్యాలు, భ్రూణ హత్యలపై కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ఎన్నో బహుమతులు, ప్రశంసా పత్రాలు సాధించి నేటి సమాజంలో సాహిత్యంపై పట్టు సాధించి ముందుకు సాగుతోంది. ఇటీవల బొజ్జా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మంత్రుల చేతుల మీదుగా జాతీయ విశిష్ట సేవా జ్యోతి అవార్డును అందుకున్నారు. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా తమ బిడ్డను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.